నమస్తే అండి. టార్గెట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నమస్తే అండి. నమస్తే అండి. యోగ మాస్టర్ శివుడు గారు యాజ్ యూజువల్గా మనతో ఉన్నారు. త్రిదోషాస్ గురించి మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ చేసాం, ముందలో ఒక్కసారి చూడండి, సో దట్ ఈ ఎపిసోడ్ మీకు ఇంకా అర్థమవుతుంది. నేను ఒక బ్రీఫ్గా చెప్తే గనక, మూడు దోషాలు మాత్రమే మన జీవితాన్ని నియంత్రిస్తున్నాయి, వాత, పిత్త, కఫ. వీటినే త్రిదోషాస్ అంటారు. వీ ఎందువల్ల వస్తాయి, వీ వస్తే గనక వీటిని సమన్వయం చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, తద్వారా మనకి కలిగే ప్రయోజనం ఏంటి అనేది కూలంకషంగా చర్చించాము, చర్చిస్తున్నాము, ఇకపై చర్చిస్తాం కూడా తదుపరి ఎపిసోడ్స్ లో కూడా. వాత దోషం గురించి మాట్లాడుకున్నాము, రెమెడీస్ చెప్పాము, పిత్తం గురించి అయితే సంక్లిష్టమైన పిత్తం గురించి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఉదాహరణలతో సహా మనం మన లైఫ్ స్టైల్ మన చేతిలో ఉంది అనే గ్రిప్ మనకి ఆలోచన మనకు వచ్చేస్తుంది మీరు చెప్పినది విన్న తర్వాత. అండ్ ఇప్పుడు త్రిదోషాస్లో లాస్ట్ అయిన కఫ, కఫ దోషానికి సంబంధించిన సమాచారాన్ని అండ్ పరిష్కారాలని, అసలు కఫం వస్తే ఎలాంటి లక్షణాలు కనపడతాయి ఇలాంటివన్నీ కూడా చర్చిద్దాం డీటెయిల్గా. చెప్పండి సార్. నమస్తే అండి. త్రిదోషాస్లో మూడోది చివరిదైనటువంటిది ప్రకృతి, కఫ ప్రకృతి. ఓకే, కఫ దోషం. నేను చాలా మంది అనుకుంటారు కఫ దోషం అంటే ముక్కుదారం వచ్చే కఫం అనుకుంటారు, జలుబు చేయటం, సైనస్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు. నిజానికి అది కాదండి, అది కొంతవరకు ఉంటుంది, కొంత భాగం. ఓకే, కొంత అయినా నిజమే, కొంత ఉంటుంది, ఎక్కువ భాగం వేరుగా ఉంటుంది. ఓకే, కఫ ప్రకృతిలో వాటర్ అండ్ చివరిదైనటువంటిది జలము, చివరిదైనటువంటి అర్త్ భూమి తత్వం, పృథ్వీ తత్వం, ఈ రెండు కలిసి ఉన్నటువంటి దాన్ని కఫంగా చెప్పారు మన శాస్త్రవేత్తలు, మన పూర్వీకులు. మీకు జలతత్వం భూమి తత్వం అంటే మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, మేము ఫస్ట్ నుంచి చర్చిస్తున్నాం దాని గురించి. పంచభూతాలని మన బాడీలో ఉన్న పంచతత్వాలతో ఎట్లా అనుసంధానం చేయవచ్చు అనేది చెప్పారు. అది మీరు మొదటికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది, ఫస్ట్ ఎపిసోడ్ లో చూస్తే అందరికి క్లియర్గా తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు వాటర్ అండ్ భూమి, భూమి మీన్స్ మట్టి, ఈ రెండు కలిస్తే ఏమి ఏర్పడుతుంది? భూమి మట్టి, నీరు మట్టి, నీరు మట్టి, బురద ఏర్పడుతుంది. ఓకే, బురద, నేను ఇంకా మడ్ మడ్. దీన్నే మన పూర్వీకులు ఇంత సింప్లిఫై చేసి చెప్పారు చూడండి. డెప్త్ గా ఉన్నటువంటి సమస్యల్ని, సంక్లిష్టంగా ఉన్నటువంటి సమస్యల్ని, వాళ్ళ గొప్పతనం ఇది. మానవ జీవితంలో మనకి సింప్లిఫై చేసి చెప్పడం అనేది గొప్ప విషయం. అసలు మన పూర్వీకులు మనకు చెప్పిన సమాచారాన్ని మనము సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇన్ని సమస్యలు. అప్పటి నుంచి అవి పాటిస్తా ఉండుంటే భారతదేశం ఇంకెక్కడ ఉండేదో. ఇదివరకు ఉండింది అగ్రగా ప్రపంచంలో, విశ్వగురుగా ఉండింది, మధ్యలో పోయింది, కొల్లగొట్టారు విదేశీయులు. మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ మన దేశం విశ్వగురుగా నిలుస్తుంది, అది మనపైన ఆధారపడింది. మనందరం కూడా ఆరోగ్యవంతులం అయితే మన దేశం ఖచ్చితంగా విశ్వగురుగా ఉంటుంది. ఆరోగ్యం ఉన్న చోటనే సంపద ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు. ఆ మహాభాగ్య దేశంగా మనది ఉండాలంటే మనం ఆరోగ్యాన్ని యోగా ద్వారా పూర్వీకులు చెప్పిన అన్నీ పాటిస్తూ చేయాలి. మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలంటే మనం గొప్ప త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమి లేదు. మనల్ని మనం 100% ఆరోగ్యవంతులుగా చేసుకుంటే చాలు, అంతే, మన దేశం గొప్ప దేశం అవుతుంది. 100% యు ఆర్ రైట్. ఇక్కడ కఫతత్వంలో వాటర్ మరియు భూమి తత్వం రెండు కలిస్తే బురద ఏర్పడుతుంది, మడ్. ఇక్కడ వాత ప్రకృతికి వాతతత్వము, కఫతత్వం రెండు కూడా పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. ఒక్క అంశంలో మటుకుమేమో వాయువు, ఒక్క అంశంలో రెండు ఒకేలాగా ఉంటాయి, పోలిక ఉంటుంది. అది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బురద ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది. అవును, దిగబడితే ఆకు పట్టాన అంటుకో వదలదు. బురద భారంగా ఉంటుంది, బరువుగా, వెయిట్ గా ఉంటుంది. అదే వాయువు ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది, లైట్ గా ఉంటుంది. అందుకనే వాతానికి కఫానికి ఎంత డిఫరెన్స్ చూడండి. రెండవది, బురదకున్న రెండో లక్షణం జిగురు, అంటుకుంటే వదలదు, జిగురుగా ఉంటుంది, గమ్మిగా ఉంటుంది. అదే వాయువు ఎలా ఉంటుంది? పొడిగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, మనల్ని కూడా డ్రై చేస్తుంది, దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. కరెక్ట్. మూడోది చల్లదనం, బురద చల్లదనాన్ని కలిగి ఉంటుంది, గాలి కూడా, ఈ రెండు కూడా ట్రయల్ అవుతాయి, పోలిక ఉంటుంది, గాలి కూడా చల్లదనాన్ని పెంచుతుంది. నాలుగోది మందగమనం, బురద ఎలా స్లోగా జరుగుతుంది, మందగమనం స్లోగా, వాయువు ఫాస్ట్ మూమెంట్, ఎలా మొదలుపోయిందో కూడా తెలియదు, వాయువు వేగంగా ప్రయాణిస్తుంది, వేగంగా, దానికి సరిగ్గా వ్యతిరేకంగా బురద ఎలా స్లోగా ప్రయాణిస్తుంది. ఐదోది అతుక్కునే గుణం ఉంటుంది బురదకి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం పూర్వకాలంలో ఇండ్లు కట్టేవాళ్ళు, పిల్ల మీద పిల్ల వేసి, దేంతో కట్టేవాళ్ళు? బురదతోనే కట్టేవాళ్ళు. అవును, అతుక్కునే అలకేటోళ్ళు, అంతే. అంటే దీనికి బురదకి అతుక్కునే గుణం ఉంటుంది, వాతంలో వాయుకి అతుక్కో విడగొడుతుంది, అతుక్కునే దాన్ని విడగొట్టే గుణం దానికి ఉంటుంది. ఇక్కడ బురద అతుక్కు అంటే వాతంతో కంపేర్ చేసిందంటే వాత ప్రకృతి వాళ్ళు కఫ ప్రకృతి వాళ్ళు పూర్తిగా డిఫరెంట్ గా, ఆపోజిట్ గా ఉంటారు అనే విషయాన్ని చెప్పడానికి నేను చెప్పాను. ఈ పోలిక చేసి ఇక్కడ ఒక దగ్గర కలుస్తారు.
తప్పితే సాధారణంగా వాత సంబంధిత వ్యక్తులు కఫ సంబంధిత వ్యక్తులు డెడ్ ఆపోజిట్ డైరెక్షన్ ఒక అంశంలో మాత్రమే చల్లదనంలో ఒకటే ఖాళీ అవుతారు. మొదటిది భారం, బురద ఎలా బరువుగా భారంగా ఉంటుంది. ఈ కఫత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు కూడా, భయభరిత కఫ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే భారంగా ఉంటారు, వెయిట్ గా ఉంటారు, అంటే ఓవర్ వెయిట్ గా ఉంటారు చిన్నప్పటి నుంచి భారం. అందుకే ఇది భారంగా ఉంటుంది, కఫ ప్రకృతి ఉన్నంత భారంగా ఉంటారు. అలా మనం కూడా మధ్యలో బరువు పెరగడం వేరు, ఇది భయభరిత వచ్చినటువంటి నేచర్ ప్రకృతి. చాలా మంది భయభరిత వస్తారు. రెండోది జిగురు, మన జిగురు రెండోది అద్దుకునే బురద జిగురుగా ఉంటుంది. వీళ్ళ లోపల కఫ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళ లోపల స్నిగ్ధత ఎక్కువగా ఉంటుంది, జిగురుతనం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా వాత ప్రకృతి వాళ్ళ లోపల జిగురు అసలు డ్రై ఉంటుంది, సరిగ్గా ఆపోజిట్. ఎలా గుర్తించాలి మనం? చిన్నప్పటి నుంచే వయసుకు మించి బరువుతో పెరిగేటటువంటి పిల్లలందరూ కూడా కఫ ప్రకృతితో పెరుగుతున్నట్టుగా గుర్తించాలి. రెండోది ఈ జిగురు స్నిగ్ధత ఎక్కువగా ఉంటుంది, ఫ్యాటీ కూడా ఎక్కువగా ఉంటుంది. జిడ్డు శరీరం అంటారు కదా, అది కాదు, అది కాదు, జిడ్డు శరీరం స్నిగ్ధత అది కూడా కొంత కనిపిస్తుంది. వీళ్ళు వాష్రూమ్ కి వెళ్ళొస్తే 1 మినిట్ లో పని పూర్తి చేసుకుని వస్తారు కఫ ప్రకృతి వాళ్ళు. ఈజీగా ఖాళీ అయిపోతుంది, ఈజీగా ఫ్రీ మోషన్, ఎందుకంటే వాళ్ళ ఇంటెస్టైన్ లో బాగా జిగురు ఉంటుంది, స్నిగ్ధత ఉంటుంది, ఈజీగా 1 మినిట్ లో పని కంప్లీట్ చేసుకో. వాత ప్రకృతి వాళ్ళు 1/2 అవర్ కూర్చోవాల్సి వస్తుంది. వాత ప్రకృతి వాళ్ళు మలబద్ధకం ఉంటుంది, కాన్స్టిపేషన్. వాత ప్రవృత్తి ఉన్న వాళ్ళు కూడా హెవీగా వాటర్ తాగటం వల్ల వాళ్ళకి లూజన్ అవ్వదని సాఫ్ట్, అది మనం అడాప్ట్ చేసుకోవాలి. అట్లా మన ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మన ప్రకృతిని గమనించి మన జీవన విధానాన్ని, ఆహార నియమాల్ని సరి చేసుకుంటే ఎలాంటి సమస్య లేకుండా జీవించగలుగుతాం. మనం ఇదంతా చెప్పడం ఉద్దేశం కూడా అదే. అదే తత్వాల వాళ్ళు ఉంటారు, ఎవరెవరు ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా సాధారణ జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళాలంటే పేపర్ చూస్తారు, సిగరెట్ తాతారు, ఇంకేదో ఇంకేదో చేస్తారు. 1/2 అవర్ దాకానే వాళ్ళకి ఫ్రీ అవ్వదు, అందుకని వాళ్ళ లోపల డ్రైనేజ్ ఉంటుంది, వీళ్ళ లోపల స్నిగ్ధత ఉంటుంది. అలాగే బ్లడ్ వెజిల్స్ కూడా సాఫ్ట్ గానే ఉంటాయి, ఏది కఫ ప్రకృతిలో స్నిగ్ధత ఉంటుంది. మూడోది చల్లదనం, కఫ ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళ లోపల కూడా చల్లదనమే ఉంటుంది ఎక్కువగా. వాత ప్రకృతిలో కూడా చల్లదనం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, చల్లదనం ఎక్కువగా పెరిగితే వాతం పెరుగుతుంది. అది చూసుకొని మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, చల్లదనానికి గురి కాకుండా వాళ్ళనే వీళ్ళనే ఉండాలి. అలాగే వాత ప్రకృతి వాళ్ళ శరీరం అంతా స్టిఫ్ గా ఉంటుంది, బిగుసిపోయే గుణం ఉంటుంది. కఫ ప్రకృతి లోపల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎలాగంటే అలా ఉంచగలుగుతారు, లావుగా ఉన్నా కూడా చేయగలుగుతారు. కఫ ప్రకృతిలో ఎక్సెస్ వెయిట్ ఉన్నా కూడా, లావుగా ఉన్నా కూడా వాళ్ళు నెలకు రోజు ఆసనం వేసినా ఫ్లెక్సిబుల్ గా ఈజీగా చేయగలుగుతారు, నెలకు ఒక రోజు చేసినా. అదే వాత ప్రకృతి వాళ్ళు రోజు చేస్తే కూడా కఫ ప్రకృతిలో వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్ గా ఫ్లెక్సిబుల్ గా వాళ్ళు చేయలేరు. బాగా సాధన చేస్తేనే వీళ్ళని రీచ్ అవ్వగలుగుతారు. మధ్యలో గ్యాప్ ఇచ్చారనుకోండి ఇంకా వెనకడిపోతారు, స్టిఫ్నెస్ పెరుగుతుంది వాళ్ళకి, వీళ్ళకి అంత తేడా ఉంటుంది. కఫ ప్రకృతి అనేది కొంతవరకు వరం లాగా భావించవచ్చు, మనం వరం లాగానే భావించవచ్చు. కొన్ని విషయాల్లో మళ్ళీ డ్రాబ్యాక్ ఉంది, అది మనం ముందు డిస్కషన్ చేసుకుందాం తప్పకుండా. నాలుగోది కఫ ప్రకృతిలో మందగమనం, స్లో మూమెంట్, వాయువు వేగంగా ప్రయాణిస్తుంది, బురద స్లోగా ప్రయాణిస్తుంది. అందుకని ఆ గుణమే కఫ ప్రకృతి వాళ్ళ శరీరం పైన కూడా పడుతుంది. అంటే వీళ్ళు మందగమనంగా స్లోగా ఉంటారు, అంటే ఆలోచనలో ప్రవర్తనలో. వాత ప్రకృతి వాళ్ళు ఎక్దమ్ యాక్టివ్గా ఉంటారు, ఇలా ఉంటారు, ఎగ్దమ్ యాక్టివ్ ఉంటారు. కఫ ప్రకృతి వాళ్ళు స్లోగా ఉంటారు. ఎలా గుర్తించాలి? సింపుల్ గాను, కఫ ప్రకృతి వాళ్ళని మనం 4 సార్లు పిలిచామనుకోండి పలకడు, 4 సార్లు పిలిచినా పలకడు, 5వ సారి ఏంది అంటాడు. మనం అనుకుంటాం వీడికి ఎంత అహంకారం అనుకుంటాం, నిజానికి అది అహంకారం కాదు, వాడి లోపల ఎలాంటి అహంకారం లేదు, కానీ వాని యొక్క నేచర్ అది. ఆ విషయం మనకు తెలియక వీనికి ఎంత అహంకారం, ఎంత ఈగో అనుకుంటాం, వాని యొక్క బాడీ నేచర్ అది. అదే వాత ప్రకృతి వాడు 1 సారి పిలిస్తే 2 సార్లు పలుకుతాడు, పిత్త ప్రకృతి మధ్యలో ఉన్నాడు 1 సారి పిలిస్తే 1 సారే పలుకుతాడు, వాడు బుద్ధితో పనిచేస్తాడు. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. ఇలా గమనంలో, మూమెంట్ లో, యాక్టివిటీలో స్లోగా ఉంటారు వీళ్ళు. ఈ కఫ ప్రకృతి వాళ్ళు కొత్త పనిని ఏది కూడా మొదలు పెట్టారు ఇష్టం ఉండదు. ఒక్కసారి మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేదాకా ఆగరు, అంత కమిట్ అయి ఉంటారు. వీళ్ళ నేచర్ అది. వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త అనేక ప్రాజెక్టులు ఏమి ఏది కంప్లీట్ చేయాలి, అన్ని అసంపూర్తిగానే మిగిలిపోతాయి. ఏది కొత్తది మొదలు పెట్టారు కఫ ప్రకృతి వాళ్ళు, దాన్ని కంప్లీట్ చేసేదాకా వదలు, ఎందుకంటే మందగమనలు కదా. అలాంటి కమిట్మెంట్ ఉంటుంది వీళ్ళు. చివరిది ఫాలోయర్, ఏది ఏమని చెప్పుకున్నాం, అతుక్కుపోయే గుణం ఉంటుంది కఫ ప్రకృతి వాళ్ళు. మామూలుగా ఎవరికి అంతగా తొందరగా దగ్గర అటాచ్ అవ్వరు, ఒకసారి అటాచ్ అయ్యారంటే మనం వదలాలనుకున్నా వదలరు, మనం విడిపించుకోవాలనుకున్నా విడవరు, అలా ఉంటుంది వీళ్ళ నేచర్. సొంతంగా ఇతరులకి ఫాలోయర్స్ గా ఉంటారు.
అయితే వీళ్ళ లోపల కఫతత్వంలో ఉన్నటువంటి వాళ్ళ లోపల డ్రాబ్యాక్ ఏంటంటే ఓవర్ వెయిట్తో ఉంటారు, ఎక్కువ వెయిట్తో ఉంటారు. ఏది బై బర్త్ చిన్నప్పటి నుంచి వీళ్ళ లోపల ఆ ఫ్యాట్, ఆ జిగురు, ఆ ఫ్యా ఎక్సెస్గా ఉన్న ఆ ఫ్యాట్ని తగ్గించాలంటే, కఫతత్వాన్ని తగ్గించాలంటే మిర్చి మసాలాలు తొక్కున్నటువంటి ఆహారం బాగా తీసుకోవాలి. ఓకే. వీళ్ళ లోపల ప్రధానంగా గోమూత్రం బాగా పనిచేస్తుంది కఫతత్వం తగ్గించి. గోమూత్రము, తర్వాత బెల్లము, తేనె, ఈ మూడు కఫతత్వాన్ని బాగా నియంత్రిస్తాయి ప్రధానమైనటువంటి. వీటితో పాటు ఇప్పుడు చెప్పినటువంటి మిర్చి మసాలాలు, ఘాటైనటువంటి పదార్థాలు తీసుకుంటే వీళ్ళ ఆరోగ్యం సెట్ అవుతుంది, సరిగా ఉంటుంది. ఈ కఫతత్వం ఉన్న వాళ్ళు ఫేస్ చేసే జబ్బులు ఏంటండి? పెద్దగా వీళ్ళకి చెప్పుకున్నా 10% అసలు అవి కూడా మనకి తెలియదు. జలుబు, సైనస్ ప్రాబ్లం ఇవన్నీ కఫానికి సంబంధించినవి కాదండి? అది కొంత ఉంటుంది, అది పెద్దగా ఇబ్బంది పెట్టదు. మనం ఇందులో జలుబు అనేది మనము పిత్తంలో కూడా ఉంది. అవును, వేడి చేస్తే మనకు జలుబు ఉన్నాయి. అవును, ఇందులో అంత ఇబ్బంది పెట్టేవి ఏమి ఉండవు. కఫం అనేది సర్టెన్ ఏజ్ వరకే ఉంటుంది, 1 to 14 years వరకే ఇబ్బంది పెడుతుంది. మిగతా ఏజ్ అంతా కూడా ఓవర్ వెయిట్ తోనే ఇబ్బంది పడతారు. ఓవర్ వెయిట్ ఒకటి ఇబ్బంది పడేది, స్లో మూమెంట్, అందరిలో సరిగా కలవలేకపోవడం, మిగతా వాళ్ళక ఫ్రీ మూమెంట్ లేకపోవడం, ఇది ఉంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవు. అందుకనే మా ఏం చెప్పాను, కొంత వరంలాగా పనిచేస్తుంది అని చెప్పాను. మరి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఒకటే డ్రాబ్యాక్ అంటే ఓవర్ వెయిట్ తో ఉంటాం. దీన్ని తగ్గించడానికి గోమూత్రం బాగా పనిచేస్తుంది. గోమూత్రం అసలు ఎలా తీసుకోవాలండి? గోమూత్రము ఫిల్టర్ చేసింది తీసుకోవాలి, డైరెక్ట్ గా ఆవు దగ్గర వెళ్ళి పట్టుకొని తాగకూడదు. అవును, ఏదో మూత్రంలో యూరియా బాగా ఎక్కువగా ఉంటుంది, ఇంకా మన బాడీకి పడినటువంటి కొన్ని కెమికల్స్ ఉంటాయి, డైరెక్ట్ గా తాగడం వల్ల మన ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది. చాలా మంది ఈ అవగాహన లేక డైరెక్ట్ గా తాగుతారు, తప్పదు. మనకి ఇన్ఫెక్షన్ కలిగించే గుణాలు కూడా కొన్ని ఉంటాయి, దాన్ని ఫిల్టర్ చేయాలి. నేచురల్ గా ఫిల్టర్ చేయాలంటే 8 మడతలు, ఓకే, కాటన్ వస్త్రాన్ని 8 మడతలు పెట్టి అందులోంచి ఫిల్టర్ చేసినటువంటిది. ఒక టీ కప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు, ఒక టీ కప్పు లోపుగానే. అంటే అంత తాగాలండి? 50 ml అంతకన్నా లోపానే. టీ కప్ అంటే 75 to 100 ml. అందుకని 50 ml, అంతకన్నా తక్కువ అయితే 75, పెద్ద కప్పులు అయితే 100. 50 ml వరకు తీసుకోవచ్చు డైరెక్ట్ గా అయితే, అదే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. దాంతో ఈక్వల్ వాటర్ కలపాలి. ఎంతైతే తీసుకున్నా 50 ml కి 50 ml వాటర్ తీసుకొని తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? పొద్దున్నే ఎంప్టీ స్టమక్, ఎంప్టీ స్టమక్ అంటే ముందుగా వాటర్ తాగినాకనే. ప్రతిదీ నేను ఎంప్టీ స్టమక్ అని ఏ సందర్భంలో చెప్పినా నీళ్లు తాగకముందు కాదు, నీళ్లు తాగినాకనే. ఇది మెడిసిన్ లాగా వస్తుంది, ఏ మెడిసిన్ అయినా ముందు వాటర్ తీసుకున్నాకనే. మెడిసిన్ అనేది సెకండరీ అని చెప్పాను, మొదటి వాటర్ మేనేజ్మెంట్ చెప్పాను, ఇక్కడ కూడా అదే అలా తీసుకోవచ్చు. అయితే ఈ గోమూత్రము ఎవరికైతే పిత్త ప్రభావం ఉంటుంది, పిత్త ఇప్పటిదాకా మనం చెప్పండి, వాళ్ళు గోమూత్రం తీసుకోకూడదు. వాళ్ళు కూడా పిత్తం పెరుగుతుంది, వేడి పెరుగుతుంది. కఫ ప్రకృతి వాళ్ళు తీసుకోవచ్చు, వాత ప్రకృతి వాళ్ళకి కొంతవరకు తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు. కఫ ప్రకృతి వాళ్ళు బాగా తీసుకోవచ్చు, డైలీ కంటిన్యూ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం స్థూలంగా చూసి వీళ్ళకి వాతం, వీళ్ళకి పిత్తం, వీళ్ళకి కఫం ఉందని ఎలా చెప్పగలము మనం? వాళ్ళ నాకు అర్థమైన దాన్ని బట్టి నేను చెప్పరా, ఎందుకంటే నేను సాధారణ ప్రేక్షకురాలుగా మాట్లాడుతున్నాను. కొంచెం ఒళ్ళు నొప్పులు అట్లాంటివి ఎక్కువ ఉంటే వాతంలో వస్తుంది. ఈ జీర్ణాశయానికి సంబంధించిన మంటలు, కళ్ళు, రెడ్డిష్నెస్ అట్లా ఉంటే పిత్తానికి సంబంధించిన బాడీ అని. ఏది లేకుండా గమను వీళ్ళకి ఈ కఫతత్వాన్ని తగ్గించడానికి మిర్చి మసాలాలో కొంత ఘాటైన పదార్థాలు, రొట్టె లాంటి ఆహారం తీసుకోవాలి ఎక్కువగా. అలాగే వీళ్ళకి చల్లని వాతంలో ఎలాగైతే మనం నెయ్యి తీసుకోవాలి, నెయ్యి వీళ్ళకి సరిపడదు, నెయ్యి తీసుకోకూడదు. కఫతత్వం వాళ్ళు నెయ్యి తీసుకుంటే ఇంకా పెరుగుతారు. ఆల్రెడీ వీళ్ళ లోపల స్నిగ్ధత ఎక్కువగా ఉంది కాబట్టి నెయ్యి చాలా తక్కువగా తీసుకోవాలి. ఓకే, తీసుకోవాలి, చాలా లిమిట్గా తీసుకోవాలి. నూనె కూడా అంతే, నూనె కూడా చాలా లిమిట్గా తీసుకోవాలి. నూనె వేడిని పెంచుతుంది, అందుకే వాత ప్రకృతి వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి నూనెనే ఈ రెండు. పిత్త ప్రకృతి వాళ్ళు నూనె తగ్గించి తీసుకోవాలి, ఎందుకంటే అది వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి పిత్తాన్ని పెంచుతుంది. ఇక్కడ మనం మిర్చి మసాలాలు చెప్పుకున్నాం కఫ ప్రకృతి వాళ్ళు, ఈ మిర్చి మసాలాలు పిత్త ప్రకృతి వాళ్ళు తీసుకోకూడదు. అసలు వాళ్ళ లోపల ఇంకా కోపం పెరుగు, కోపం పెరిగి ఇంకా వేడి పెరుగుతుంది, వాళ్ళకి నషాలను కంటుకుంటుంది, బాగా బ్లాస్ట్ అవుతారు. బ్లాస్ట్ అవుతారు వాళ్ళకి స్నిగ్ధత ఉండేది, చల్లదనాన్ని కలిగించేదే తీసుకోవాలి. కఫ ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి పెద్ద సమస్యలు ఏమి ఉండవు, ఇంతవరకు సరిపోతాయి. అలాగే ఈ కఫ ప్రకృతి మన దీనికి కేంద్రం ఎక్కడ చెప్పుకున్నాం మనం, జీర్ణాశయం, అన్నవాహిక, ఈసోఫాగస్, స్టమక్ అండ్ ఈసోఫాగస్, అది కేంద్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్న కఫం కూడా ఆ ప్రాంతంలోనే ఉంటుంది ఎక్కువగా. కఫం అంతా కూడా గొంతులో, జీర్ణాశయంలో ఉంటుంది. ఈ కఫాన్ని తగ్గించుకోవాలంటే మీరు చెప్పినట్టు ఇవన్నీ వాడాలి, గోరువెచ్చని నీళ్లు తాగడం, అందరికి ఘాటైనటువంటి పదార్థాలు, నెయ్యి విల్లు చాలా తక్కువగా తీసుకోవాలి, నెయ్యి నూనె చాలా తక్కువ తీసుకోవాలి, ఘాటైన పదార్థాలు, మిర్చి మసాలాలు, రొట్టె లాంటి పదార్థాలు బాగా.
బాగా తీసుకోవాలి. చల్వ చేసే చల్లని పదార్థాలు తీసుకోకూడదు, వేడి చేసేటివి బాగా తీసుకోవచ్చు. వీటన్నిటికీ అతీతంగా ఈ వాత పిత్త కఫ ఈ మూడిటికి అతీతంగా ఒక మనిషి దినచర్యలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు? అతి ముఖ్యమైనటువంటిది వాత పిత్త కఫ ఈ మూడింటిని కన్క్లూజన్ చేసి సరిగా అనలైజ్ చేసి అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఈ టాపిక్ మీరు వినాలంటే ఇంతకు ముందు ఎపిసోడ్స్ అన్ని వినాలి, చూడాలి, తప్పదు. వాటితో లింక్అప్ ఉంటుంది. 6-7 ఎపిసోడ్స్ ఉన్నాయి మాక్సిమమ్. మహా అయితే మీకు 2.5-3 గంటలు పట్టదు, ఒక సినిమా చూసినంత టైం కాదు, కానీ జీవితం మొత్తం తెలుసుకోవచ్చు. మీ జబ్బులు మీ ఆరోగ్యం అంతా మీ చేతిలో ఉంటుంది, అది చూసేసేయండి. మేము కన్క్లూజన్ కి వచ్చేసాం. ఇక్కడ కన్క్లూజన్ లో ఫైనల్ ఎపిసోడ్ లో వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి అవి ఏ స్థానాల్లో ఉంటాయో మనం చెప్పుకున్నాం ముందుగానే. ఇక్కడ ఈ సెషన్ లో చెప్పాల్సింది వాత ప్రకృతి మన శరీరంలో దేనిపైన ప్రభావం చూపిస్తుంది, మనసు పైన ప్రభావం చూపిస్తుంది. అందుకనే మానసిక రోగులు సమాజంలో ఎక్కువ మంది ఉంటారు, దాని కారణం వాత ప్రకృతి ఎక్కువ ఉంటారు కాబట్టి. మానసిక రోగులు అందరూ కూడా వాత ప్రకృతిలో వస్తారు. వాళ్ళు ఉంటే ఈ కొనైనా ఉంటారు లేదా ఆ కొనైనా ఉంటారు. ఎక్స్ట్రీమ్గా ఉంటారు, అతిగా ఉంటారు. ఎక్స్ట్రీమిస్ట్లు, ఎస్ కరెక్ట్ చెప్పారు, ఎక్స్ట్రీమిస్ట్ అతిగా ఉంటారు వాళ్ళు వాత ప్రకృతిలో ఉంటారు. అతివాదులందరూ వాత ప్రకృతిలో ఉంటారు. ఈ మితవాదులందరూ కఫ లేదు, మితవాదులు పిత్తంలో ఉంటారు. ఓకే, పిత్తం బుద్ధి పైన ప్రభావం చూపిస్తుంది. బుద్ధి పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు బుద్ధితో పని చేస్తారు. ఏం చేసినా వాత ప్రకృతిలో చేసే వాళ్ళు మనసుతో చేస్తారు. మనసు రకరకాల పరిపాల విధాలకు ప్రోత్సహిస్తుంది, ఏది పడితే అది చేస్తుంది. బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, ఈశ్వరతత్వం కూడా ఇక్కడే వచ్చేసినాయి. పిత్త ప్రకృతి బుద్ధితో, బుద్ధి పైన ప్రభావం చూపిస్తుంది. బుద్ధితో పనిచేస్తారు అంటే విశ్లేషకులుగా ఉండగలుగుతారు, సమన్వయం చేయగలిగే వాళ్ళుగా ఉంటారు, కోఆర్డినేటర్స్ గా ఉంటారు, బ్యాలెన్స్ గా చేయగలుగుతారు. కఫ ప్రకృతి వాళ్ళు ఫాలోయర్స్ గా ఉంటారు. వీళ్ళు చెప్పిన పని పూర్తి చేసేవాడు. అదేలేండి, అందుకనే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే, ఒక పని పరిపూర్ణం కావాలంటే, విజయవంతం కావాలంటే అందులో ఈ మూడు ప్రకృతుల వాళ్ళు ఉండాలి. వాత పిత్త కఫ మూడు ప్రకృతుల వాళ్ళు ఉండాలి. వాళ్ళు చేసే పనిని బట్టి ఆ పనిని ఎవరికి ఎలాంటి పని అప్పజెప్పాలనే విషయం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అంతే కదా, వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి పని అప్పజెప్పాలి, పిత్త ప్రకృతి ఎలాంటి పని అప్పజెప్పాలి, కఫ ప్రకృతి ఎలాంటి పని అప్పజెప్పాలి, ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం చేపట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళు. పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాతపిత్త కఫాలపైన, త్రిదోషాలపైన అవగాహన ఉండేది, సంపూర్ణ అవగాహన ఉండేది. అందుకనే సమాజంలో కానీ, రాజ్యంలో కానీ, ప్రభుత్వంలో కానీ, పరిపాలనా వ్యవస్థలో కానీ వారి శరీర తత్వాన్ని అనుసరించి వారికి ఆయా పనులు అప్పజెప్పేవాళ్ళు. అప్పుడు వారు ఆ పనిని సక్సెస్ఫుల్గా చేయగలిగేవారు. ఈ కాలంలో మొత్తం మార్డన్ అయిన తర్వాత కేవలం మార్క్స్ బేసిక్గా, మెరిట్ బేసిక్గానే పనులు అప్పజెప్తారు. ఈ మార్క్స్ ఎక్కువ కొట్టుకొచ్చే వాళ్ళు, వాళ్ళు ఏ స్వభావం ఉన్నాళ్ళంటారు, వాతానా పిత్తానా? మార్క్స్ ఎన్నో విధాలుగా కొట్టుకొస్తారు. అలా అని కాదు, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చేవాళ్ళు వాళ్ళు. అది మార్క్స్ అనేది, అది ఇప్పుడు కూడా చాలా మంది ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలు చెప్తారు అది వ్యక్తి టాలెంట్, అది కులమానమే కాదు. మార్క్స్ అనేది కులమానమే కాదు, టాలెంట్ తక్కువ ఉన్నవాడు కూడా కళ్ళు మూసుకొని టిక్ చేసినా కూడా మనకు వస్తాయి మార్క్స్. లక్ అంటారు, లక్ అంతే. అన్ని వేళలో అది పనిచేయదు కదండి, టాలెంట్ అదృష్టం కలిసి రావటం అనేది అదొక. వాడు ఏ పరిస్థితులైనా సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్ గట్టెక్కగలడు, అది వేరే విషయం. అప్పుడు మార్క్స్ టాలెంట్ తో వచ్చినంటే మనకి ఏ పని అయినా వాడు సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఏ పని సమర్థంగా చేయలేరు. అందుకని ఇప్పుడు మార్క్స్ బేసిక్ గా పనులు అప్పజెప్పడం వల్ల అనేక ప్రభుత్వ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రాజెక్ట్స్ ఫెయిల్యూర్ కావడానికి ఇది ఒక ప్రధాన కారణం. వాత ప్రకృతి మనసు పైన ప్రభావం చూపిస్తుంది, పిత్త ప్రకృతి బుద్ధి పైన ప్రభావం చూపిస్తుంది, కఫ ప్రకృతి అహం పైన ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ అహం అంటే మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, అహంకారం అనుకున్నాం, అహంకారం కాదు, సెల్ఫ్, ఈగో అనొచ్చు. ఈగోని కూడా మనం తప్పుగా తీసుకుంటాం, నిజానికి నేచర్, గుణం అది. అంటే దీన్ని అభిమానం అని కూడా చెప్పొచ్చు, సంస్కృతంలో అభిమానం అంటారు, దాన్ని ఇంగ్లీష్లోకి వచ్చేవరకు ఈగో అనొచ్చు. దీనిపైన ప్రభావం చూపిస్తుంది. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఈ మూడు ప్రకృతి వాళ్ళు ఉంటేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ఒక ఆఫీస్ కరెక్ట్ గా రన్ అవ్వాలంటే ఈ ముగ్గురు ఉండాలి. కొత్త కొత్త ప్లానింగ్స్ చేసేవాడు, లీడర్షిప్ చేసేవాడు వాత ప్రకృతి. వాత ప్రకృతి వాళ్ళు ఉండాలి, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, కొత్త కొత్త ప్లానింగ్స్ చేస్తారు. రెండవది వాటిని సమన్వయం చేసి, విశ్లేషణ చేసి, మంచి చెడులని మెరిట్ డిమెరిట్ రెండింటిని అనలైజ్ చేసి విశ్లేషణ చేసేవాడు
పిత్త ప్రకృతిలో ఉండాలి, పిత్త ప్రకృతి వాళ్ళు ఉండాలి. మూడోది దాన్ని కంప్లీట్ చేసేవాడు కఫ ప్రకృతి. వీళ్ళు ముగ్గురు ఉంటేనే ఆఫీస్ కరెక్ట్ గా రన్ అవుతుంది, సక్సెస్. ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండాలి. మేనేజర్ పోస్ట్ లో కఫ ప్రకృతి అని తీసుకెళ్లి మేనేజర్ పోస్ట్ లో కూర్చోబెట్టాం అనుకోండి, వాడు కొత్త ప్రాజెక్ట్ లేడు, మొత్తం ఆఫీస్ అంతా కూడా జీరో అవుతుంది. కరెక్ట్. వాత ప్రకృతి అని తీసుకొచ్చి నువ్వు ఇక్కడే కూర్చో, ఈ పని కంప్లీట్ చేయంటే అక్కడ కూర్చోడు, వాడు ఆ పని చేయడు. బుద్ధి ఉండదు. వాత ప్రకృతి వాళ్ళు ఒకే పనిని ఒక 4 సార్లు ఇచ్చి చేయమని చెప్తే వాడు 4 సార్లు 4 రకాలుగా చేస్తాడు ఒకే పని. అదే కఫ ప్రకృతి వాడు నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా ఆ పని ఒకే విధంగా చేస్తాడు, పర్ఫెక్ట్ గా చేస్తాడు. వాత పిత్త కఫ ప్రకృతి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పదవిని బట్టి ఆ పని అప్ప చెప్తున్నారు, కానీ నేచర్ని బట్టి కాదు. కానీ అది కష్టసాధ్యం అండి. ఒక ఇంట్లో చేయగలుగుతాము, ఒక ప్రైవేట్ టీంలో ఒక బాస్ నిజంగానే ఆయన ఎంపిక చేసుకోగలుగుతాడు, కానీ గవర్నమెంట్ ఆఫీసులలో అయితే అది సాధ్యపడదు. లక్కీగా ఆ పోస్ట్ వచ్చిన వాళ్ళకి వాత ప్రవృత్తి ఉంటే కనుక అది అదృష్టం, మన అదృష్టం, ప్రజల అదృష్టం. అప్పుడు ఇప్పుడు వాత పిత్త కఫాని సమన్వయం చేయటం ఎలాగా, ఈ విషయం తెలుసుకోవాలంటే మనం కొంచెం బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే ఎపిసోడ్ ఆల్మోస్ట్ మనం వాత పిత్త కఫాల గురించి పూర్తిగా విశ్లేషించుకున్నాము, అన్నీ తెలుసుకున్నాం, ఏ టు జెడ్ ఆల్మోస్ట్. కానీ దీన్ని ఒక కంక్లూజన్కి రావాలంటే ఎవరు ఏంటి ఎలా ఎప్పుడు ఎందుకు ఇట్లాంటివన్నీ ఒక క్లోజింగ్కి రావాలంటే మనం వచ్చే ఎపిసోడ్కి ఆగాల్సిందే. ఈ లాస్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.